ఏడవ దూత బోర ఊదినప్పుడు జరిగిన సంఘటనల్లో ఆరో భాగాన్ని వివరంగా ధ్యానిస్తాం. దూషించుటకు నోరు తెరచెను గనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దూషించుటకు నోరు తెరవబడుట అనే విషయాన్ని గమనిస్తాం. పరిశుద్ధులతో యుద్ధము మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయుటకును వారిని జయింపను దానికి అధికారము ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ఆయా భాషలు మాట్లాడువారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. దూషించుటకు అధికారం ఇవ్వబడిననే విషయాన్ని గమనిస్తాం. మృగమునకు నమస్కారము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే మృగమునకు నమస్కారం చేయడం అనేది గమనిస్తాం. చెవి గలవాడు వినును. ఎవడైనను చెవులు గలవాడైతే వాడు వినును. ఇక్కడ మనం గమనించినట్లయితే వినడం అనే దాని గురించి వివరిస్తూ చెవులు ఉన్నంత మాత్రాన్ని కాదు కానీ వినే చెవులు కలిగి ఉండాలి అనే ఒక సత్యాన్ని ఇక్కడ వివరిస్తూ చెవి గలవాడు వినుగాక అంటున్నాడు. పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము. ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపబడవలనని ఉన్న ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడును. పరిశుద్ధుల యొక్క ఓర్పు విశ్వాసమును గురించి ఆ సమయంలో మనము వివరంగా తెలుసుకోగలుగుతామనే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. ఏడో దూత బోర ఊదుచుండగా జరిగిన సంఘటనలో ఆరో భాగాన్ని ఇవాళ మనం ధ్యానిస్తాం. ప్రభు మధ్యాకాశానికి వస్తారు, దాన్ని రేప్చర్ అంటారు. సిద్ధపడి ఉన్న బిడ్డలందరూ ఎత్తబడతారు, దాన్ని పెండ్లి కుమార్తె సంఘం అంటారు. ఎవరైతే నామకాద క్రైస్తులుగా జీవిస్తున్నారో ఎవరైతే నామకాద కాపర్లుగా ఉన్నారో వాళ్ళందరూ భూమి మీద ఉండిపోతారు. చాలామంది శ్రమకాలంలో సంఘం ఉండదని చెప్తారు, కానీ శ్రమకాలంలో సంఘం ఉంటుంది. శ్రమయే సంఘానికి. అది 3.5 సంవత్సరాలు రక్షణ ఉంటుంది, 2.5 సంవత్సరాల్లో రక్షణ ఉండదు. 7 సంవత్సరాల తర్వాత జరిగేది ప్రభు మరలా ఒలీవల కొండ మీదకి రావడం, దాన్ని 2వ రాకడంటాం. అయితే 3.5 సంవత్సరాల్లో ఆఖరి భాగాలు మనం ధ్యానిస్తున్నాం. 7వ దూత బోర ఊదినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్లైమాక్స్కి వస్తుంటుంది, శ్రమ పెరుగుతుంటుంది, విశ్వాసులుగా జీవించడం చాలా కష్టం. దాని వివరణ కూడా చూస్తాం ఇందులో. ఈవేళ సంఘానికి శ్రమ ఉంది, కానీ ఆవేళ శ్రమలు మహాశ్రమలు అన్నారు, ద గ్రేటెస్ట్ ట్రిబులేషన్ అన్నారు. అంటే అలాంటి శ్రమలు సృష్టి ఆరంభం నుంచి జరగలేదు, అలాంటి శ్రమలు అవి.
కనుక ఈ సమయంలో ఈ యొక్క భాగాన్ని ధ్యానించడానికి మూల వాక్యం ఏంటంటేనండి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు మూల వాక్యము బాబు చదివిన తర్వాత దీన్ని 5 భాగాలుగా మనం విభజించి ధ్యానిస్తాం మూల వాక్యం చదువు తల్లి దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును పరిశుద్ధులతో యుద్ధం చేస్తది వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషల మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారం దానికి ఇవ్వబడెను భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు మృగానికి నమస్కారం చేస్తారు ఎవడైనను చెవిగలవాడైతే వినుడుగాక ఎవడైనను చెరపట్టవలనని ఉన్నెడల వాడు చెరలోనికి పోవును ఎవడైనను ఖడ్గము చేత చంపిని ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును విశ్వాసం కనబడుతుంది దీన్ని 5 భాగాలుగా మనం ధ్యానిస్తోంది మొట్టమొదటి ఏంటంటే దూషించుటకు నోరు తెరచెను రెండో భాగం పరిశుద్ధులతో యుద్ధము మూడు మృగమునకు నమస్కారము నాలుగు చెవిగలవాడు వినును ఐదు పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం దీన్ని డీటెయిల్గా మనం ధ్యానిస్తామండి మొదటిది దూషించుటకు నోరు తెరచెను అంటే ఈ యొక్క సాతాను దూతది మృగము గురించి చెప్తున్నాడు దూషించడానికి నోరు తెరుస్తుందట ఆరో వచనం చదువుదలి దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను అంటే ఆ వేళ పరిశుద్ధుల పరిస్థితి ఏంటంటే ఈ దూషణలు ఎదుర్కోవాలి సాతానుడికి అది ఆఖరి గడియలు కాబట్టి వాడికి అధికారం ఇవ్వబడ్డది సంఘాన్ని హింసించడానికి విశ్వాసులు హింసించడానికి దూషణ దాన్ని ఇవాళ మనం తక్కువ మోతాదులో చూస్తాం ఇవాళ చూడండి విశ్వాసులు దూషిస్తారు అండ్ క్రైస్తవులు అనే వాళ్ళు సమస్యలు తెచ్చేవారు కాదు ఒకవేళ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు క్రమంగా మర్యాదగా ప్రకటించుకుంటారు తక్కువ మంది క్రైస్తవులు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఏదో సువార్త ప్రకటించడానికి వెళ్తే వాళ్ళు ఎన్ని దూషణ మాట్లాడతారండి వాళ్ళు మీరు ఏం అనకపోయినా ఎన్నో దూషణలు మాట్లాడుతుంటారు కారణం ఏంటంటే ఈ యొక్క ఈ క్లైమాక్స్కి ప్రారంభం ఇవి కనుక మనల్ని ఎవరో దూషించేటప్పుడు మన ఏదో కంగారు పడిపోవలసిన పని లేదు కారణం ఏంటంటే ఇవన్నీ రాయబడ్డాయి దూషణలు మనం ఎదుర్కోవాలి ఇంకా వివరంగా మనం చూస్తాం కిందకి వెళ్ళేసరికి దీనికి మూల వాక్యం అండి ఆ మూల వాక్యానికి అనుబంధంగా ఈ దూషణలు అనే దానికి రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ దూషణలు అనే దాని గురించి చెప్పబడింది చదవండి వారి గొంతుకు తెరచిన సమాధి అండి వాళ్ళ గొంతుకట తెరచిన సమాధి అండి అలాంటి వాళ్ళు మనం ఎంతో మందిని చూస్తాం మంచి మాటలు రావు వాళ్ళ నోట్లో నుంచి సమాధట తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు నాలుకతో మోసాలు చేస్తారు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది పెదాల కింద సర్ప విషయం ఉంటుందట చూడండి వీళ్ళు ఇవన్నీ కూడా ప్రవచన వాక్యంలో తెలియచేయబడ్డాయి ముందుగానే ఈ దూషణలన్నీ మనం ఎదుర్కోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితేనండి దాంట్లో 3 భాగాలు చెప్తానండి ఎరుషులేము ఆలయంపై మృగం యొక్క దైవ దూషణ ఏంటి ఇవాళ చూడండి ఇస్రాయేలీల్ని ఎందుకు దూషిస్తారో ఎవరికి తెలియదు ఇస్రాయేల్ దేశం చిన్న దేశం దాని పనే చూసుకుంటుంది ఇస్రాయేల్ దేశం కానీ ఆ ఇస్రాయేల్ దేశాన్ని ప్రపంచం అంతా దూషిస్తుంటుంది క్రైస్తవులు వాళ్ళ పనులు చేసుకుంటారు కానీ క్రైస్తవులు దూషిస్తుంటారు కనుక ఈ మృగం పని ఏంటంటే దూషణ మృగము దేవుణ్ణి మరియు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాటిని దూషించడం దాని పని ఏంటంటే మృగం సాతాను దూత పని ఏంటంటే దేవుణ్ణి దూషించడం దేవుని బిడ్డలు దూషించడం దేవుణ్ణి మాత్రమే కాదండి ఎవరెవరు దేవుడి పనులు చేస్తారు వాళ్ళందరినీ దూషిస్తారు దానిలో 3వ భాగం ఏం చెప్తున్నాడంటే సాతాను పరలోకాన్ని సంఘాన్ని కూడా చూపిస్తూ దూషిస్తాడు సాతాను పని ఏంటంటేనండి ఇటు సంఘాన్ని అటు పరలోకం సంఘము పరలోకం చాలా జాగ్రత్తగా ఆలోచించండి చర్చ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద హెవెన్ సంఘం అంటే ఏంటంటే పరలోక రాజ్య ప్రతిబింబం ఈవిడైనా సరే పరలోకరాజ్యం ఎలాగ ఉంటుందంటే చర్చ్ లాగా ఉంటుందని చెప్పాలి
संघमने परलोक राज प्रतिबिंपजे रेटी दूषिस्ट सातर संघा दूषिस्ट अट परलोक दूषिस्ट रेडवना परशुद्ध युद्धम युद्धमंत परशुद्ध अंक आलोची दुष्ट शिक्षण शिष्ट रक्षण अनेट अंदर की एरगन अंत दुष्टल ने शिक्षा मंचो रक्षा इक युद्ध आड़ता परशुद्ध युद्ध अंतर बलोची भार्य आम लोकासारे भर्त की समस्या उदी आम ओसारी भक्ति प्रार्थना जीवित रागे आयुक समस्या वस्तु अलगे भर्त को लोकासारे समस्या उड़ोसारी भक्ति मार्ग में भार्य तो समस्या वस्तु परशुद्ध दूषित चला बाधाक उड़ा मंवाने बाधाक उठदी कैसे विवरण ध्यान नाटारा अंत चाल मंदिर सेवकल को पड़ रहा देवन पेर चुपकनेटे पड़ रहा अंत शांति प्रसंगी कोपम रपी वजरूप बैक देवन प्रेम गुरी चपेवा कोपम रपी वजरूप बैक चला जाग्रत आलोचे यमु दूषिस्ट परशुद्ध दूषिस्ट वचन चूँगी एडो वचन चलिए మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను దానికి అధికారం ఇవ్వబడదు ఏంటి ఇక్కడ ఒకటి గమనించుకోవాలండి సాతాను నిన్ను నన్ను ఏం చేయలేడండి దేవుడు అధికారం ఇచ్చాడు సాతానికి యోబును కూడా శ్రమకి వెళ్ళేటప్పుడు పర్మిషన్ అడిగాడు సాతానుడు దేవుడు ఎలా చేయకుండా ఏం జరగదండి అందుకే నేను ప్రకటన గ్రంథం గురించి చెప్పేటప్పుడు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం మీకు తెలిసి ఉండాలని చెప్తాను పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగా భూమి మీద ఇవాళ కష్టపడుతున్నావంటే దట్ ఇస్ డిసైడెడ్ బై ద గాడ్ ఇవాళ సుఖ సౌఖ్యంతో ఉన్నావంటే దేవుడు నీకు అనుగ్రహించినది కనుక కష్టాలను తృణీకరించడానికి వీల్లేదు కష్టాలను కూడా అంగీకరించాలి అంటే నేను ప్రార్థన చేసేటప్పుడు వైకుజ నాలుగున్నరకి ఒక చక్కని మాటలు వచ్చిస్తానండి ఏంటంటే దేవుని రాజ్యము నమ్మినప్పుడు నరకాన్ని నమ్మాలి ఆశీర్వాదము నమ్మినప్పుడు శాపాన్ని నమ్మాలి కనుక మనం ఆలోచన చేసుకోవాలండి శ్రమలు అనేవి దాని గురించి ఎంత వివరణ ఇచ్చాడంటే శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి చేయండి శ్రమలేంద ఆనంది శ్రమ వచ్చింది కదా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు నీ కలిగిన శ్రమ ఉంట చూసావా దానిలో ఒక దీవెన దాగుని ఉంటది నాకు శ్రమ వచ్చినప్పుడు నేను ఎంత ఆనందిస్తానంటే నాకు తెలుసు ఈ శ్రమ తర్వాత ఒక ఆశీర్వాదం వస్తుంది శ్రమల్ని ఎప్పుడు తృణీకరించకండి శ్రమల అవసరం శ్రమల్ని నిన్ను సరి చేస్తాయి అందుకే మాట వాడాడు శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగి చేయనని శ్రమలేంద ఆనందించండి నాకు శ్రమ వస్తే ఎంత ఆనందమో నన్ను ఎవడైనా దూషిస్తే నాకు ఎంత ఆనందమో నాకు కష్టం వస్తే ఎంత ఆనందమో కారణం ఏంటంటే ప్రార్థన ఇంకా పెంచుతాను ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను ఆ శ్రమ నన్ను దేవుడి దగ్గర తీసుకెళ్తుంటుంది కనుక ఇక్కడ పరిశుద్ధులతో యుద్ధం చేస్తున్నాడు మళ్ళీ అవసరం చదువు తల్లి మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడెను ప్రతి వంశం మీద ప్రతి ప్రజ మీదను ప్రతి ప్రజ మీద ఆయా భాషలు మాట్లాడే వారి మీద ప్రతి జనం మీదను అధికారం దానికి ఇవ్వబడెను లేవు అనే చిత్తము లేకుండా ఏమి జరగదన్నది తెలుసుకోవాలి గెత్సెమనే వనములో ప్రభు చేసిన తుది ప్రసంగాల్లో ప్రార్థన గురించి చెప్పింది అమూల్యమైనది దేవుని చిత్తం గురించి ఒక అమూల్యమైన ప్రసంగం చేశారు అక్కడ ఏంటండి నీ చిత్తం అయితే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించవు దేవా నీ చిత్తం అయితే నాకు ఇది అండ్ ఇవాళ నేను ఎదురుగా నిలబడ్డానంటే దేవుని చిత్తం రేపు చూస్తానంటే దేవుని చిత్తం మన ఇష్టానుసారం మనం ఏం చేయలేం దేవుని చిత్తానుసారం ఇంకా జరుగుతుంది అదే విషయం తెలియచేస్తున్నాడు దానికి ప్రవచన వాక్యాలు చూద్దామండి మొదటే చెప్పాను దానియేలు గ్రంథం 7వ అధ్యాయం ఇందులో వివరణ ఎక్కువ ఉంటుంది 7వ అధ్యాయం 21వ వచనం చదువురా
ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయొచ్చు వారిని గెలిచిన దాయను ఆ 7:7 కూడా చదువురా దానియేలు 7:7 పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములను ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తినీలగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను ఈ మృగము గురించి దానియేలు ఇంకా వివరంగా వివరించాడు మృగము మనుషుల్ని ఎలాగా హింసిస్తుంది విశ్వాసుల్ని ఎలాగా హింసిస్తుంది పరిశుద్ధ ఎలాగా శ్రమ పెడుతుందనే వివరణ దానియేలు గారు 7 అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరిస్తాడు కనుక ఈ యొక్క మృగం అనేది అంటే సాతాను దూత అనేది విశ్వాసులతో యుద్ధం చేస్తుంది మృగము ప్రతిక్రియ సాధువులతో యుద్ధం చేయను ఈ మృగం చేసే పని సాతాను దూత చేసే పని ఏంటంటే విశ్వాసులతో సిద్ధపరచబడిన వారితో యుద్ధం చేస్తాడు దానిలో రెండోది ఏంటంటే ప్రతి తెగ నాలుక మరియు దేశము దేశం మీద మృగానికి అధికారం ఇవ్వబడింది మృగము మొత్తము ప్రపంచాన్ని శాసిస్తుందట సాతాను దూత దానియేలు గ్రంథం 7:23లో ఆ వివరణ ఇస్తాడు మృగము మొత్తం ప్రపంచాన్ని శాసిస్తది దానియేలు 7:23 చదువుతాలి నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగనే చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో ఆ నాలుగవ జంతు లోకములో తక్కిన మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును లోకాన్ని శాసిస్తాడు ఇది ఒక్క ప్రదేశానికి వచ్చే శ్రమ కాదండి శ్రమలు లోకమంతటికి సైమల్టేనియస్ ఒకేసారి వచ్చే శ్రమలు మూడో భాగంలోకి వెళ్తాడు మృగమునకు నమస్కారము అంటే ఈ సాతాను దూతకి నమస్కారాలు చేస్తారట అండి 8వ వచనం చదువుతాలి భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు ఎవరి పేరు జీవ గ్రంథములు ఉన్నదో వారే మృగానికి నమస్కారం చేస్తారు అండి ఆలోచన చేసుకోండి విశ్వాసులు అవిశ్వాసులు చాలా స్పష్టత ఉందండి బైబిల్ గ్రంథంలో నీతిమంతుల సభలో పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు వాడిని సొంత తమ్ముడు అవ్వచ్చు అన్ని అవ్వచ్చు ఆమెని సొంత అక్క అవ్వచ్చు చెల్లి అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు విశ్వాసులు లెక్కకి వెళ్ళేసరికి ఆడు విశ్వాసం ఆడదే ఈయన విశ్వాసం ఈడిదే ఎవడను ఏ విధమ చేతనైనా తన సహోదరుని విమోచించలేడు ఎవడి పేరు జీవ గ్రంథంలో లేదో వాడిని మీరు బాగు చేయలేరు వాడిని వాడేళ్ళ మృగానికి నమస్కారం చేస్తాడు ఏంటి మీరు ఆలోచించండి అందరు గుడికి వస్తున్నారు అందరు కూర్చున్నారు ఇక్కడ ఈ మెసేజ్ ప్రపంచం అంతటికి వెళ్తుంది ఈ మెసేజ్ వింటున్న వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న నువ్వు యేసుప్రభువుని తెలుసుకున్నావా యేసుప్రభుని కలిగి ఉన్నావా యేసుప్రభుని తెలుసుకుంటే అన్నిటి కూడా తెలుసుది యేసుప్రభుని తెలుసుకోవాలని సాతాను కూడా తెలుసు యేసుప్రభుని తెలుసుకోవడం కాదని కావాల్సింది యేసుప్రభుని కలిగి ఉండాలి యు మస్ట్ హ్యావ్ ద లివింగ్ గాడ్ యాజ్ యువర్ సేవియర్ అండ్ యాజ్ యువర్ రెడీమర్ సృష్టికర్త అయిన దేవుడు నీకు రక్షకుడై ఉండాలి విమోచకుడై ఉండాలి ఆయన రుచి చూసేవా నువ్వు ఏమంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నా అండి ఎంతమంది ఇక్కడ ఉదయకాలం లేసి ప్రార్థన చేస్తున్నారు ఓకే చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నారు ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే పునాదులు కదిలించేస్తుంది ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన బహు బలమగలది ఉంటుంది ఐ బిలీవ్ ఇన్ మై ప్రేయర్ నా ప్రార్థనని నమ్ముతానండి కారణం ఏంటంటే దాని రిజల్ట్స్ నేను చూస్తున్నాను ప్రతిరోజు కూడా నా ప్రార్థన ఫలాలు నేను చూస్తుంటానండి యేసుప్రభుని తెలుసుకోవడం కాదండి యేసుప్రభుని కలిగి ఉండాలి లేకపోతే ఏం చేస్తారండి ఆ మృగానికి వెళ్ళి నమస్కారం చేస్తారు ఎన్ని వేల ఆలోచించేయండి ఇవాళ ఆదివారం ప్రపంచం అంతటితో నేను మాట్లాడుతున్నాను ఆదివారం ఎంతమంది దేవుని సన్నిధిలో ఉన్నారు ఆదివారము దేవుడిది విశ్రాంతి దినమును
పరిశుద్ధ దినముగా ఆచరించాలి లేకపోతే శపించబడతాడని చెప్తున్నాడు. ఆదివారం నాడు మనకి ఆదివారం యూదులకి విశ్రాంతి దినం శనివారం. శనివారం ఏ పని చేయరండి, శనివారం షాపులు తెరవరు, శనివారం ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు ఆశీర్వదింపడానికి కారణం ఏంటంటే ఆ దినం దేవుడి దినం, దట్ ఈస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఏంటి దేవుడి దినాన్ని ఎవరికిస్తాం మనం, లోకాన్ని సరళిగిస్తామా మనం దేవుడి దినం? ఆదివారం నాడు ఎవరు దేవుని సన్నిధికి రావాలి, అందరూ కూడా మృగానికి నమస్కారం చేసిన వాళ్ళు ఏంటండి. అండ్ సాటన్ ఇస్ కంట్రోల్ యూ. అండ్ ఆదివారం గుడికి మానేసి కార్తీక వారాలకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆదివారం గుడికి మానేసి పిక్నిక్లకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. దాని ఫలాలు కూడా వస్తుంటాయి వెంటనే, ఫలాలు కూడా వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. సండే ఈజ్ ద డే ఆఫ్ ద లార్డ్, దానికి ఏం మాట పాడారంటే దేవుని దినము, దట్ ఇస్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆ రోజు ఇంక నే పని పెట్టుకోవడానికి వీల్లేదండి, దేవుడు పనే. లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, మృగానికి నమస్కారం చేస్తారు. చూడండి అక్కడ దానికి అనుబంధంగా చెప్తున్నాడు ఎక్సడస్ 32:33 నిర్గమకాండము 32:33. అందుకు యెహోవా, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను, ఎవడు నా ఎదుట పాపము చేసెను, వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఆ గ్రంథములో తుడిచివేస్తాడు. ఏమండి ఇక్కడ కూర్చున్న వాళ్ళెవరు కూడా నండి, పక్కోడు గురించి ఆలోచన చేయకండి, భర్త గురించి ఆలోచన చేయకండి, మీ గురించి ఆలోచన చేసుకోండి. నీ నామం తుడిచివేయబడుతుంది, నువ్వు తుడిచివేయబడతావు. ఆ తీర్పు సింహాసనం మీద నాకు నేను ఒంటరిగానే నిలబడతాను, మీరు ఒంటరిగానే నిలబడితే ఎవరు రారు నీతో. ఆ సత్యాన్ని ఎరిగిన యోబు గారు చెప్తున్నాడు, తల్లి గర్భం నుండి దిగంబరణ ఇచ్చిన మరల దిగంబరణ వెళ్ళిపోతాను. లోకానుసార్లు కూడా చెప్పారు. అండ్ అలెగ్జాండర్ గారు చెప్పారు, ద గ్రేట్ అలెగ్జాండర్, వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతాం. ఏమి తీసుకొని రాలేదండి మన భూమి మీదకి, ఏమి తీసుకొని వెళ్ళాం. కానీ నీ క్రియలు నీతో వస్తాయి, దేవుని కొరకు ఎంత చేసావా అది నీతో వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. దానికి ఇంకొక అనుబంధ వాక్యం అండి, దానియేలు 12:1 చెప్తున్నాడు, చదువురా. ఆ కాలమందు నీ జనుల పక్షమున, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి యొక్క మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. గ్రంథమునందు దాఖలైంటాడో వాడు తప్పించుకుంటాడు. యువర్ నేమ్ మస్ట్ బి రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. అంటే నాకు ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం అంటే ఇప్పుడు నేను చనిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను, నా పేరు రాయబడి ఉంది అక్కడ. దేవుడు ఒక రోజు ఇస్తాడా, ఆయన కొరకు జీవిస్తా. దేవుడు ఒక వారం ఇస్తాడు, ఆయన కొరకు జీవిస్తా. నాకంటూ పర్సనల్ ఎజెండాస్ ఏమీ లేవండి. అక్కడ ఒక విషయం, రెండు విషయాలు చెప్తున్నాడు. మృగము ప్రపంచవ్యాప్త మతాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ మృగం ఏం చేస్తుంది అంటండి, యూనివర్సల్ రిలీజన్, ప్రపంచవ్యాప్తమైన మతం, అంటే అందరూ ఒకటే మతం, అందరూ ఒకటే జాతి అనేది క్రియేట్ చేస్తాడట. ఇవాళ దానికి సిద్ధపడుతుంది ప్రపంచం. రెండోది అంటున్నాడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అతన్ని ఆరాధించుకోరుతాడట. ఏం చేస్తాడటండి సాతానుడు, ప్రపంచం అంతా వాడిని ఆరాధించమని చెప్తాడు, నమస్కారాలు అలా పెడుతున్నారు. ఇవాళ చూడండి వాడు ఎవడు వస్తాడో ఆ స్థితికి తెలియదు. ఇవాళ ప్రజెంట్ పొజిషన్ బట్టి చూస్తే అమెరికా డౌన్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోతుంది. ఇవాళ ప్రజెంట్ పొజిషన్ బట్టి చూస్తే ప్రపంచంలో చైనా అప్పుడు ఔన్నత స్థితిలో ఉంది. చైనా క్రీస్తు విరోధ దేశం, అది భ్రష్ట దేశం, అది సువార్తకి స్థానం లేదు అక్కడ, నిర్దేవులు. ఆ చైనా ప్రెసిడెంట్ మొహన్ చూడండి, వాడు మొహంలో సాతాను కనిపిస్తుంటాడు, నిర్దేవుడు వాడు. ఇవాళ వాడికి నమస్కారాలు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ప్రపంచం అంతా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. అమెరికా దేశంలో సివిల్ వార్ రాబోతుందని తెలియజేస్తున్నారండి. అమెరికా దేశం ఎప్పుడైతే జో బైడెన్ అన్నవాడు వచ్చాడో సాతాను రాజ్యం ప్రారంభమైంది అమెరికా దేశంలో. ఆ వైస్ ప్రెసిడెంట్ వాడు కమలా హారిస్ అనేవాడి, ఆవిడ యాగాలు చేస్తుంది, యజ్ఞాలు చేస్తుంది వైట్ హౌస్లో. జీవము గల దేవుని నామమును స్థిపించబడిన వైట్ హౌస్లో ఈ యొక్క భారతదేశ స్త్రీ ఆవిడ విగ్రహారాధన చేస్తుంది అక్కడ.
భ్రష్టత్వం నుండి వెళ్ళిపోతుంది అమెరికా దేశం ఇవాళ. రేపేంటో అమెరికా దేశం వాడికే తెలియదు. వాడికి వాడికి కూడా వీడికి నమస్కారం చేస్తున్నాడు. కనుక ఇవాళ ఈ క్రీస్తు విరోధి ఎవడు అనేది స్పష్టంగా చెప్పలేం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా వాడు ఆధిపత్యాన్ని వాడు సాధిస్తున్నాడు. రెండవ తెస్సలోనిక 2:4 చదువుతాలి. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురిస్తూ దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు వాడు ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి మోసపరకుండా చూసుకోండి. వాడే దేవుడిని అని చెప్తాడు. ఏంటి వాళ్ళ దేవుడు అంటే ఎవడండి? ప్రపంచానికి ఎవడు డబ్బు ఉన్నాడు వాడు దేవుడు. ఇవాళ చైనా వాడు చేస్తున్న పని ఏంటండి? పాకిస్తాన్కి సహాయం చేస్తున్నాడు. వాడు అమెరికా చైనా వాడిని దేవుడు అంటున్నాడు. ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ వెళ్ళాడు, కాళ్ళ మీద పడిపోయాడు, అయ్యా నాకు డబ్బులు ఇవ్వరు అంటే డబ్బులు ఇచ్చాడు వాడికి. శ్రీలంక వాడు వెళ్ళి ఆడి కాళ్ళ మీద పడ్డాడు చైనా వాడు, ఆడికి డబ్బులు ఇచ్చాడు. బంగ్లాదేశ్ వాడు వెళ్ళి చైనా వాడికి కాలు మీద పడుతుంది, ఆడికి డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఎవడాడికి దేవుడు? బంగ్లాదేశ్ వాడికి యేసు ప్రభు కాదు దేవుడు. అడిగి చైనా ప్రెసిడెంటే వాడికి దేవుడు. పాకిస్తాన్ అడిగి దేవుడు ఎవడంటే చైనా ప్రెసిడెంటే. బంగ్లాదేశ్ వాడికి, పాకిస్తాన్, శ్రీలంక దేవుడు చైనా వాడే. ఏంటి ఇవాళ మనుషులు కూడా చూడండి, ఎవడైనా ఆర్థిక సాయం చేశాడు ఎన్ని నమస్కారాలు పెడతారండి? యేసు ప్రభు కనిపించడు, వాడే దేవుళ్ళకి కనిపిస్తాడు. అలాంటి విషయాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. వాడు ప్రపంచాన్ని శాసిస్తూ నేనే దేవుడిని అని చెప్తాడు. ఇవాళ ప్రపంచం ఏమిటవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదండి. ఇవాళ వైరస్ అనేది ప్రపంచం అంతా పంపించి చైనా వాడు ప్రపంచంలో లక్షలాది మంది చచ్చిపోయి బాధలు పడుతుంటే ఎవడు చైనా వాడి గురించి మాట్లాడలేదు? ఎవడు కూడా ఆ మాట్లాడేవాడిని ఓడించేశారు అమెరికా దేశంలో. ఎవడైతే చైనాను వ్యతిరేకిస్తున్నాడో ఆ మహానుభావుడిని, ఆ ట్రంప్ అనేవాడిని ఓడించేశారు. ట్రంప్ ఎప్పుడైతే ఓడించారో నేను అప్పుడే అనుకున్నాను అమెరికా నాశనం అయిపోతుంది అనుకున్నాను. అమెరికా ఇంకా పతనమైపోద్దండి. అమెరికా అనేది అమెరికా వాళ్ళు ఉన్న వాళ్ళది కాదండి, రెడీనియన్స్ అది. ఇవాళ అమెరికాకి రాబోతున్న దుస్థితి ఏమిటంటే, నెక్స్ట్ చైనా వాళ్ళు, భారతదేశం వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళందరూ ఉన్నారు అమెరికా దేశంలో. వాళ్ళందరూ అమెరికన్ సిటిజన్సే. ఇప్పుడు వీళ్ళందరూ ఒక ఫ్రంట్గా తయారయ్యారనుకోండి, ఆటోమేటిక్గా చైనా వాళ్ళు ప్రెసిడెంట్ అవుతాడు అమెరికా దేశానికి. భారత గారు ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ అయిపోయింది. వీళ్ళందరూ క్రీస్తు విరోధులు. వీళ్ళు క్రీస్తు విరోధులు. అమెరికా దేశాన్ని పరిపాలించే దినాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు ప్రవచన వాక్యాలు అమెరికా దేశాన్ని నెరవేరుతాయి. కమర్షియల్ బైబిలోన్, వ్యాపార సంబంధమైన బైబిలోన్ కాలిపోతుంది. అమెరికా దేశం కాలిపోబోతుంది త్వరలో. సర్వనాశనాన్ని ఎదుర్కోబోతుందండి అమెరికా దేశం. విచారకరం అండి. 1993 నుంచి అమెరికా దేశం వెళ్తుండడం వల్ల, అమెరికా దేశం నేను ఎక్కువ ప్రేమించడం వల్ల కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నానండి. అయ్యో ప్రభువా, భ్రష్టత్వంలో పోతుంది దేశం. విచారం ఇవాళ అన్ని రాజ్యాలు అలాగే ఉన్నాయి, భ్రష్టత్వంతో అయితే వెళ్తున్నాయి. కారణం ఏంటంటే, వీడు సాతానుడు మృగం అనేవాడు చాలా భయంకరంగా పనిచేస్తున్నాడు. 4 చాలా ఇంపార్టెంట్ అండి. చెవి గలవాడు వినును గాక. ఆ వచనం చదువుతాలి, 9 ఎవడైనను చెవి గలవాడైతే వినును. ఎవడైనా చెవులు గలవాడైతే వినునుగాక. ఏంటి ఇక్కడ ఆలోచించండి మాట, చెవులు గలవాడు వినునుగాక అంటే అర్థం ఏంటి? చెవులు లేనోడు. మనందరి చెవులు ఉన్నాయా? ఉంటే ఎందుకు వినట్లేదు? ప్రపంచం అంతా చెవులు ఉన్నాయా? ఉంటే ఎందుకు వినట్లేదు? మీ పిల్లలకి చెవులు ఉన్నాయా? ఉంటే ఎందుకు వినట్లేదు? మీ భార్యకి చెవులు ఉన్నాయా? చెప్తే ఎందుకు వినట్లేదు? చెవులు ఉన్నాయి, వినట్లేదు. దీనికి ఒక ఇల్లస్ట్రేషన్ చెప్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. చాలాసార్లు చెప్పాను, ఒక అడవిలో ఒక జింక లేడి ఉంది. తల్లి లేడి, పిల్ల లేడి, చిన్నది. ఆ తల్లి లేడి అడవిలోకి వెళ్ళే ముందు ఆ పిల్ల లేడి చెప్పిందట, అమ్మా నేను అడవిలోకి వెళ్ళి వస్తాను, నువ్వు ఎక్కడే ఉండు, ఎక్కడికి పైకి వెళ్ళక, ఈ సింహాలు అవి మంచివి కాదు, నేను కొట్టి చంపేస్తాయి,
अंटे अलागे मम्मी अन्नारु मन पिल्ललु चूडंडि मन चेप्पगाने एंत जग्ग बर्रुतारा अरे अक्कडिकि वेल्लकरंडि अलागे मम्मी अंट अम्मा पिल्लतो को दूरंगा उंडंटे अलागे मम्मी अंट కానీ మా అమ్మే ఇలాగే వెళ్ళి మా అమ్మ మీకేటి తెలుసులే అనుకుంటా. సేమ్ అదే ఆ పాప కూడా అలాగే అనుకుంది, ఆ అమ్మ అలాగే చెప్తుందిలే అని అమ్మ ఎలా గెలుపుకొని ఈడు ప్రయాణం మొదలుపెట్టేసి. తెలియదు కదా అడవిలో ఎలాగ ఉండాలి పరిస్థితులు తెలీదు. కరెక్ట్గా ప్రయాణం మొదలు పెట్టగానే ఎదురుగా వచ్చేసారు ఎవరండి, అడవిరాజు గారు వస్తారు. ఎవరు అడవిరాజు, సింహం గారు వస్తారు. ఆ సింహం అది లేడి పిల్లని చూసి మురిసిపోయిందటండి. ఇంతకాలం పెద్దలు ఏం లేదు అంటున్నా, దేవుడు తన మహాకృపను బట్టి ఒక లేత లేడినిచ్చాడని వెళ్ళి దాన్ని ఇలాగ టక్మని కొట్టిందటండి. గట్టిగా కూడా కొట్టలేదండి, ఇలా కొట్టగానే చచ్చిపోయిందండి పిల్లలు. చచ్చిపోయిన తర్వాత సింహానికి ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, వేటాడిని వెంటనే తినేది సింహం. మీరు కావాల్సిన జ్యూస్లో జ్యూలు కిన్నప్పుడల్లా చూడండి, పులి తిండి కనిపించగానే పరిగెట్టుకుని వెళ్ళిపోద్ది. సింహం తిండి పెట్టిన జూలోనే తిండిగా అలా చూస్తుంది, అలా కొంచెంసేపు ఆలోచిస్తుంది. అది వేటాడింది అయితే ఆ తిండిని అక్కడ పెట్టి ఆ లోపలికి వెళ్ళే పిల్లల్ని అందరిని పిలుచుకొచ్చి అందరు కలిసి లేజర్గా మెల్లిగా తింటారు. అందుకే దాన్ని ఏమన్నారండి, అడవి రాజు అన్నారు. అది ఎప్పుడైతే పడి చచ్చిపోయిందో ఈ లోపనేది వెళ్ళి ఆ మిసెస్ సింహాన్ గారిని చిల్డ్రన్ని అందరు పిలుచుకొని వచ్చింది. వచ్చి ఒకసారి ఇలా చూసిందట లేడీ గ్యాస్, చెవులు లేవట్టది. ఒకసారి ఆలోచించిందట, నేను ఎంతకాలం వేటాడిన ఈ యొక్క లేళ్ళన్నిటి చెవులు ఉన్నాయి, దీనికి చెవులు లేవేటని అలాగ ఆలోచిస్తూ ఆ చూస్తే ఆ సందులోని నక్క ఉందట. రే ఇలా రారాండి, నక్క అంటే జిత్తులు మరి కదా. అరే నేను వేటాడినప్పుడు నీ చెవులు ఉన్నాయి, ఇప్పుడు చెవులు లేవు ఏంటి అని. నాకేంటి తెలుసు మహాప్రభు అని. అది జరిగిన సంగతి ఏంటి, అది కొట్టేసి లోపలికి వెళ్ళి లోపించి చెవులు తినేసింది నాక. ధైర్యం చాలక చెవులైతే దానికి కనిపించు గుర్తించలేదు, చెవులు తినేసింది నాక్కగారు. ఆ నాకేం తెలుసు ప్రభు అన్నాడు. సరేంట్రా ఇలా అమ్మని పట్టుకురా వెళ్ళాను. అలా అమ్మని తీసుకు, అలా అమ్మ ఎదురుగా నిలబడి, అమ్మా నువ్వు నిజం చెప్తావా, ఏంటి రాజా నీ కుమార్తెకి చెవులు ఉన్నాయా లేవా అని. లేవు రాజా అని చెప్పింది. నిజం చెవులు ఉన్నాయా లేవా దానికి, ఉన్నాయి. కానీ తల్లి ఏం చెప్పిందట, లేవు రాజా అన్నదట. ఏమమ్మా అన్నాడు. రాజా దానికి చెవులు ఉంటే అది చచ్చేది కాదది, అది చెవులు దానికి ఉంటే ఇక్కడ శవమై పడి ఉండేది కాదు, చెవులు ఉంటే నా మాట విని ఉండేది. అర్థమైందా తల్లి, చెవులు ఉండడం కాదు చేట అంత చెవులు వినాలి. ఏడు మన చేతులు ఉన్నాడు, ఒకే మాట నీకు 10 సార్లు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంత పనికి మళ్ళిందనివో, నువ్వెంత పనికి మళ్ళినాడు ఒకసారి ఆలోచించావా. నాకు ఎవడైనా ఒక్కసారి చెప్తే 1000 సార్లు చెప్పినట్టు లెక్కండి. నేను ఐ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్. ఒక తప్పు మరలా నా దగ్గర మళ్ళీ జరగదు, తప్పులే జరగవు నా దగ్గర, జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ ఎవడైనా పాస్టర్ గారు ఇలా ఇక్కడ అయిందంటే మరలా అలా జరగకుండా నేను చూసుకుంటాను. అందుకే నేను పైకి వస్తున్నాను, మీరు అందుకే కిందకి వెళ్ళిపోతున్నారు కూడా. పైకి వచ్చేవాడు వేరేగా ఉంటాడు, వాడు లక్షణాలు వేరేగా ఉంటాడు. ఏముంటుందండి, వినే స్వభావం ఉంటుంది. ఇక్కడ వచ్చి మనం ఇలా కూర్చొని ఒబీడియంట్గా ఉంటే వినేస్తున్నాడని మాత్రం మరి అనుకోకండి, వినాలి. ఇక్కడ ఏమన్నాడండి, చెవి గలవాడు వినుడుగాక. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో సంఘాల గురించి రాస్తూ ఆ 7 సంఘాల గురించి రాసిన లాస్ట్లో ఏమి రాస్తాడంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. అదే చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు వినట్లేదంటే అర్థం ఏంటో తెలుసండి, యువర్ డెఫ్ పర్సన్, చెవిటడి నువ్వు, చెవిటి దాన్ని వినువు. దేవుని మాటలు వెళ్ళట్లేదు నీలోనికి. ఏమండి మీ వాచెస్ ఉన్నాయి కదా, ఒకసారి ఇప్పి చూసుకోండి. ఆ వాచ్ వెనక కొన్ని మాటలు రాసి ఉంటాయి, వాటర్ ప్రూఫ్, షాక్ ప్రూఫ్. వాటర్ ప్రూఫ్ అంటే అర్థం ఏంటి, అందులో నీరు వెళ్ళదు. మీకు చూడాలనుకుంటే మీ వాచ్ని పడేయండి నీటిలో, ఒక గంట తర్వాత తీయండి, నీరు వెళ్ళదు దాంట్లోనికి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు పాస్టర్ గారు, వాచ్తో మాకు పని ఏంటంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత
డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి అద్దం ఉంటే పేలగొట్టేస్తుంటారు కదా అద్దం, అద్దం ముందు నిలబడి ఎవరు లేనప్పుడు ఆడవలేని మగవాళ్ళు వెనక మీ వీప్ మీద ఏటున్నాయి చూసుకోండి. మీ వీప్ మీద కొన్ని అక్షరాలు కనిపిస్తాయి మీకు, మీకే కనిపిస్తాయి, ఎవరికే కనిపించు. ఆ అక్షరాలు ఏముంటాయి తెలుసండి? హోలీ గోస్ట్ ప్రూఫ్. అంటే పరిశుద్ధాత్మిటి పరిస్థితుల్లో నీళ్ళకి వెళ్ళదు, వర్డ్ ఆఫ్ గాడ్ ప్రూఫ్, దేవుని వాక్యంలోనికి వెళ్ళదు. ఎన్ని పోతుల మీద అండి నీళ్లు జల్లితే ఆ నీళ్ళు జల్లినంతసేపు అలా చూస్తుంటుందండి. ఇంకా ఆడ వెళ్ళిపోయడానికనే అది ఒకసారి ఇలా కంటదండి అంతే, ఆ నీరంతా ఇలా పైకి వెళ్ళి ఈ గుడికి వచ్చి సోళ్ళు లేని వాళ్ళు కూడా అంతే ఇలాగొచ్చి అలా ఏటివన్నా భలే చెప్పారండి మాస్టర్ గారు, భలే చెప్పారండి, ఎవరు చెప్పరండి ప్రకటన భలే చెప్పారండి, ఏటి చెప్పారు చెప్పమ్మండి, భలే చెప్పారండి, వింటే కదా ఆవిడ చెప్పడానికి. ఏటండి చెవి గలవాడు వింటే బ్రతుకుతావు, వినకపోతే ఆ లేడి పిల్లలాగే చస్తావు. వినడం నేర్చుకోండి, దేవుని మాటలు వినండి, అవి నిన్ను జీవింపజేస్తాయి. లాస్ట్కి వెళ్ళిపోతున్నాం అండి, పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం. అండి పరిశుద్ధులకి రెండు కంపల్సరిగా ఉండాలి, ఏటి ఉండాలి? ఒకటి ఓర్పు, రెండు విశ్వాసం. పదవ వచనం చదువు తల్లి. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. చెరపట్టవలనన్న వాడు చెరలోకి వెళ్ళిపోతాడట. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల, ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను, ఖడ్గముతో చంపబడతాడు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. అదండి ఇక్కడ ఏడు కనిపిస్తుందటండి. ఆ సమయంలో శ్రమలు మధ్యకాలంకి వెళ్ళేసరికి మహాశ్రమలోకి వెళ్ళే ముందు పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం. ఎన్ని వాళ్ళు ఆలోచించండి, నాకు చాలా కోపం అండి, నాకు నన్ను ఉగ్రుడు అని పిలిచేవారు. కానీ ఇవాళ పనికి మళ్ళీ నన్ను తిడుతున్నా అలా చూస్తుంటాను, వాడిగాసి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా వాటిని అలా చూస్తుంటాను. ఏంటి దేవుడు ఇచ్చాడండి, ఓర్పు ఇచ్చాడు. ఇవాళ భార్యగా నీకు ఎంత ఓర్పు ఉంది నీ భర్త దగ్గర, భర్తగా నువ్వు ఎంత ఓర్చుకుంటున్నావు? అంటే మా మనవడు మనవరాలు చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు. మా మనవడు కానీ మనవరాలు కొట్టే పరిస్థితి లేదు, ఎప్పుడు కొట్టమండి. అమెరికా దేశంలోని పిల్లలు కొడితే తల్లిదండ్రులు జైల్లో వేసేస్తారు. టీచర్ పిల్లలు కొట్టడానికి వీల్లేదు అమెరికా దేశంలో. ఏదైనా మా మనవడికి మనవరాలకి ప్రేమతో చెప్తాం తప్ప కొట్టమండి. కొట్టడం అనేది ఎవరు చేస్తారు తెలుసమా? పశుతత్వం అది. భార్యని కొట్టేవాడు ఎవడు తెలుసండి? పశువుడు, మృగం. చిన్నపిల్లలు కొట్టేవాడు ఎవడు తెలుసండి? మృగం. ఆలోచన చేసుకోండి, నీలో మానవత్వం పోయినప్పుడు దైవత్వం నీకు ఎలగాలేదు. మానవత్వం కూడా నీలో పోయినప్పుడు మనుషులు కొట్టుకోవడం అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచన. ఓర్పు ఎంత ఓర్చుకోవాలండి? పిల్లలు ఎంత హింసిస్తారండి? మనం చెప్పిందే వద్దంటే చేస్తారండి. శామ్యూయల్ బాబు ఏంజెల్ అయినాక ఏదో చెప్పాడు, మెట్లు ఇలాగ ఎక్కింది. రెండో మెట్లకి ఇలాగ ఎక్కినప్పుడు డాడీకి దూరంగా ఉందన్నమాట ఆ డైనింగ్ టేబుల్ తరిగిన. అప్పుడు దాదా ఐఎమ్ నాట్ స్కేర్ ఆఫ్ యూ అన్నదండి. నాన్నగారు నేను మీకు భయపట్టలేదు అన్నదండి. అప్పుడు నేను అనుకున్నాను, నా మనవరాలే అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలండి? ఇంకొక తండ్రి అయితే ఏం చేస్తాడండి? కొడతాడు ఆ పిల్లని. వాడే మూర్ఖుడు, వాడే పశు. శామ్యూయల్ బాబు చెల్లి నవ్వు నవ్వుతున్నాడు, నేను ఆడి చూసి నవ్వుతున్నా. పిల్లలు అనే వాళ్ళు దైవ స్వరూపులండి, వాళ్ళకి నువ్వు ఏది చెప్తే అది చేస్తారండి. వాళ్ళకి నువ్వు ఎలా జీవిస్తావో అది చూసి అలా జీవిస్తారండి. బిడ్డలలో క్రమశిక్షణ లేదంటే ముందు నీలో లేదని అర్థం. నీలో క్రమశిక్షణ లేనప్పుడు అదే చూస్తారు పిల్లలు, అదే చేస్తారు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఓర్పు కావాలి. ఎవరికండి ఇది? పరిశుద్ధులకి వస్తుంది, అపరిశుద్ధులకి రాదు ఓర్పు. మీరు ప్రయత్నం చూడండి. నా చాలామంది తిట్టి చెల్లిపోయారు, ఎదురైన వాళ్ళు ఇంకా తిడతనే ఉంటారు. మీరు కూడా తిట్టచ్చు అవసరం అయితే. మీకు ఎవరికైనా సరదాగా ఉందనుకోండి, హ్యాపీగా పాస్టర్ గారు కూర్చోండి, పాస్టర్ గారు మీతో ప్రేమ మాటలు మాట్లాడాలని మీకు వచ్చిన బూతులని తిట్టండి. నాకే బాధ కూడా ఉండదు, సరదా వింటాను నీ మాటలు కూడా. కారణం ఏంటంటే దేవునిలో ఉన్నప్పుడు నీకు మొట్టమొదటికి వచ్చేది ఏంటండి? ఓర్పు వస్తుంది.
భర్త మీదలా కళ్ళు ఎత్తి చూడు. ఏంటి ఏ భర్త అయినా భార్యని బాధిస్తూనే ఉంటాడు, ప్రేమతో బాధిస్తాడు, కోపంతో బాధిస్తాడు, అన్ని రకాలుగా భార్యకి బాధలే. అప్పుడు ఆ భార్యకి ఏంటి అవసరం అండి? ఓర్పు అవసరం. ప్రభువా, మహాకృపను బట్టి పనికి మళ్ళీ వండిచ్చావు నాయన, నీకు వందనాలు ప్రభువా. ఏమండి తాగకండి, తాగడం వల్ల మీ నాన్నగారు చచ్చిపోయారండి, అకాలంగా చచ్చిపోయాడు మీ నాన్న. ఏమండి మీరు చచ్చిపోతారండి, తాగకండి అంటే ఆడ వేళ ఇంకా బాధతో నా భార్య ఎంత బాధపడుతుందని అంతవరకు హాఫ్ బాటిల్ తాగి కూడా ఫుల్ బాటిల్ తాగి వచ్చి నా భార్య ఇంత బాధపడుతున్నావు అంటే అప్పుడు ఆవిడకి ఏంటి అవసరం అండి? ఓర్పు అవసరం, ఓర్పు అవసరం. నేను మనం చేస్తున్నాను, తాగుబోతు భర్తల్ని ఆపిమని చెప్పకండి, ఇంకా ఎక్కువ తాగమని చెప్పండి, వేరంగా చేస్తారు. ఆడి పేడ నీకు విరగడైపోతుంది, ఆడి గోల్ నీకు పోతుంది అంతే. తాగుబోతు భర్తల్ని మానమని చెప్పకండి, భర్త గారు అప్పు చేసి కూడా తాగండి అని చెప్పండి. మీ నాన్న కూడా అలాగే మధ్యకాలంలో చచ్చాడు, నువ్వు కూడా చస్తావురా, నీ వల్ల నీ బిడ్డలు కూడా పాడైపోతారా, భర్త భగవానుడా, ఇంకా ఎక్కువ తాగి వేరగా చవరాలు లోపల అనుకొని పైకి అనకండి. అదే ఓర్పు. ఆ ఓర్పుతో సహనంతో ఉంటే వాడు యాత్రలో వాడు వెళ్ళిపోతాడు. ఎవడి గురించి ఎవడు ఆగడు, ఎవడి గురించి ఎవడు ఆగడండి. చెప్పడం మన ధర్మం, వినకపోతే వాడి కర్మం. నేను ఎవరికైనా తండ్రి పాస్టమ్ గారికైనా చెప్తాను, ఆడు వినకపోతే నేనేమి బాధపడినా, బాబుకి చెప్తాను, ఆయన వినకపోతే నేనేం బాధపడినా, నా మనవడికి చెప్తాను. నా మనవడికి అసలు నాకు కోపం ఉండదని సంగతి ఎవడికి తెలియదు. ఆడు నాతో చక్కగా మాట్లాడతాడు, నా మనవరాలు చక్కగా మాట్లాడతాడు. ఏటు కావాలని పరిశుద్ధులకి ఓర్పు కావాలి. ఓర్పు అనేది దేవుణ్ణి వస్తుంది తప్ప ఇంకెక్కడ రాదు. నీకు ప్రార్థనా జీవితం ఉంటే వచ్చేది నీకు ఓర్పు, ప్రార్థనా జీవితం ఉంటే వచ్చేది నీకు విశ్వాసం. అవి ప్రభువు దగ్గర దొరికేవి కానీ బజార్లో దొరికేవి కాదు, అవి కొనుక్కుంటే వచ్చేవి కాదు. అంటే చాలామంది మంచి వాళ్ళకి అయిపోవడానికి ప్రయత్నిస్తారు. ఏమ్మా అంత గట్టిగా కొట్టేసా మీ ఆయన తీసేసంటే, ఎంత ఓర్చుకున్నానండి, ఎంత ఓర్చుకున్నా వినబడలేదు. అంటే ఈ ఓర్పు ఎంతవరకు ఉందండి? కొంతవరకే. నీ ఓర్పు శాశ్వతంగా ఉండాలంటే శాశ్వతుడైన దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు పరిశుద్ధుల ఓర్పు కనిపిస్తుందటండి. చూడండి అక్కడ చెప్తున్నాడు యిర్మీయా 15:2 చదువురా. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, చావునకు నియమింపబడిన వారు చావుకి, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకు నియమించబడినారు ఖడ్గానికి, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. ఎవ్వండి మీరు బాగు చేయలేరండి. నేను మనవి చేస్తున్న అందరు జాగ్రత్తగా, నా మాటలు కాదని వాక్యం ఉంది. ఎవడను ఏ విధమ చేతనైనా తన సహోదరుని విమోచించలేడు. నువ్వన్నీ చెప్పు, వాడు మారడు. కారణం ఏంటంటే వాడు డెస్టినీ ఆల్రెడీ సిద్ధపడిపోయింది, వాడు నాశనానికి ఆల్రెడీ సిద్ధపడిపోయాడు. వాడు ఎవడు చెప్పినా వినడండి వాడు. కనుక ఇవి జరగబోతున్నాయి, జరుగుతున్నాయి మన జీవితాల్లో కూడా. యిర్మీయాలోనే 43:11 కూడా చెప్తున్నాడు చూడరా. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తులను హతము చేయును. ఇవాళ ఆలోచన చేసుకోండి, ఎవడు దేని కొరకు నిర్మించబడ్డాడో దానిలోని వెళ్ళిపోతాడండి వాడు. ఎవడు మన ఎవరిని మార్చలేమండి. ఏంటి సువార్త ఎన్ని సంవత్సరాల నుంచి ప్రకటించబడుతుందండి, ఎంతమంది వింటున్నారు? క్రైస్తవ కుటుంబాల్లో ఎంతమందికి మారు మనసు అనుభవం ఉంది? ఎంతమంది సేవకులు మారు మనసు అనుభవం కలిగి సేవ చేస్తున్నారు? కారణం ఏంటంటే వినే స్వభావం కోల్పోయారు వాళ్ళు. భ్రష్టత్వానికి అండ్ రోమా సంఘానికి రాసు చెప్తున్నాడు, దేవుని మాట వారి మనస్సులలో దేవునికి వారు చోటి అనొల్లకపోయారు గనుక దేవుడు వారిని చేయరాని కార్యములు చేయటకు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఆ భ్రష్ట మనసుకు వెళ్ళినోడు అండి తాగడం మానమంటే మానడు. ఆ భ్రష్ట మనసుకు వెళ్ళినోడు తప్పులు చేస్తున్నాడు మానమంటే మానడు అండి. కారణం ఏంటంటే వాడు ఆల్రెడీ నాశనానికి సిద్ధపడిపోయాడు వాడి జీవితంలో. దీనికి కొన్ని 7 విషయాలు టూకీగా చెప్పి ముగిస్తానండి, ముగింపుకు వచ్చాం. విశ్వాసులను హింసించే వారిపై దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు.
సంఘాన్ని హింసించిన వారిని విశ్వాసులను హింసించిన వారిని దేవుడు ప్రతికారం తీర్చుకుంటాడు. జాగ్రత్తగా ఆలోచించండి. నీకు ఓర్పు ఎందుకు అవసరం అంటే, నీకు విశ్వాసం ఎందుకు అవసరం అంటే, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడు నువ్వు కాదు. కనుక నీ బాధను ఆయన చూస్తున్నాడు, కనుక ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. కత్తితో చంపేవాడు కత్తితో చనిపోతాడు. ఒక వ్యక్తి జీవించే విధానం వారు చనిపోయే మార్గం. నీవెలా జీవిస్తున్నావో అదే నేను యొక్క నాశనానికి మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. నువ్వు మంచిగా జీవించావా మంచిగా మరణిస్తావు, పనికి మాలినవాడిగా జీవించావా పనికి మాలినవాడిగా మరణిస్తావు. ఆలోచించండి, కొంతమంది చనిపోతే అయ్యో మహానుభావుడు చనిపోయాడు అంటారు, కొంతమంది చచ్చిపోతే వాడు చచ్చిపోయి ఇంటికి ఏడపోయిందండి, వాడు చవడం వల్ల ఇంటికి నెమ్మది వచ్చిందండి అంటారండి. కనుక నీ జీవన విధానం నీ మరణ విధానాన్ని తెలియచేస్తుంది. ఇక్కడ సహనం మరియు విశ్వాసులకు విశ్వాసం ఉంది. ప్రతిక్రియ సమయంలో విశ్వాసులు సహనం, ఆత్మస్థిరత్వం, విశ్వాసం కలిగి ఉండాలి. సహనం, ఆత్మలో స్థిరత్వం, విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి ఇవాళ నేను ధైర్యంతో మాట చెప్పగలనండి, దేవుడు నన్ను బహుగా బలపరిచాడండి. అనేకమైన ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా, అవమానాలు గాయాలు అయిపోయా పాస్టర్ అవలేదు, సాగుతూనే ఉంటాయి. అది వాటిలో స్థిరత్వం దేవుడు నాకు ఇచ్చాడండి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడే నాకు సమస్తం అనేది అర్థమైంది. ఆయన దగ్గరే మనకి విడుదల ఉంటుందని అర్థం చేసుకున్నా, ఆయన దగ్గరే మనకు నెమ్మది దొరుకుతుందని అర్థం చేసుకున్నా, ఆయన దగ్గరే మనకు ఆశీర్వాదం వస్తుందని అర్థం చేసుకున్నాను. అదే విషయాలు నేను తెలియజేస్తున్నా. నేను ఆ పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే ఒక ఆయన మంచి సాక్ష్యం చెప్పాడండి, అయ్యగారు మీరు మాట్లాడుతుంటే మీలో ఉన్న శక్తి కనిపిస్తుందండి, ఆ శక్తి ఉన్నవాడు అలా మాట్లాడగలరు, అందరూ మాట్లాడలేరు అలాగా. అద్భుతమైన కార్యం నిన్న దేవుడు అక్కడ జరిగించాడండి, అద్భుతమైన కార్యం. నువ్వు మండించే దానివిగా ఉండాలి, మండేవాడివిగా ఉండాలి. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా విశ్వాసంలోకి రావాలి, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా సంరక్షణలో ఉండాలి. ఆ రీతిగా విశ్వాసులు మలచబడాలి. వారు విశ్వాసం మీద పనిచేస్తారు తప్ప ప్రతీకారం తీసుకోవడం ద్వారా కాదు. విశ్వాసులు అనేవాళ్ళు సహనం ఓర్పు, ఎందుకంటే ప్రతీకారాలు తీసుకోరండి. నువ్వు నన్ను ఆ మాట అన్నావా నీకు ఇలా చేస్తాను, నన్ను ఇలా చేసావా నీకు అలా చేస్తాను, అది లోకానుసారం చేసేది. విశ్వాస అనేవాడు విశ్వాసాన్ని బట్టే జీవిస్తాడు. ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల విశ్వాసము ఓర్పు కనబడదు. ఈ విషయంలో పరిశుద్ధుల విశ్వాసము ఓర్పు కనబడదు. ప్రార్థన చేసుకున్నాడు, నీవు పరిశుద్ధుడిగా ఉంటే, నువ్వు పరిశుద్ధురాలుగా ఉంటే ఈ యొక్క ఓపిక కలిగి ఉంటావు, సహనం కలిగి ఉంటావు, విశ్వాసం కలిగి ఉంటావు. అవి నీలో లేవు అంటే నీవు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తక్షణమే మారు మనసు పొందాలి, తక్షణమే నీ హృదయాన్ని పగలగొట్టుకోవాలి. లోకము దాని ఏచ్ఛలని పైకి రండి. నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ కుటుంబం పాడైపోతుంది, నువ్వు చేస్తున్న పనుల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతుంది. మారు మనసు పొందండి. చెవి గలవాడు వినుగాక అనే మాటను ఆలోచించండి. ఆర్ యు రెడీ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాటను వినడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే నీ హృదయాన్ని పగలగొట్టుకో, ప్రభు హృదయంలోనికి ఆహ్వానించు, రాజుగా ప్రభువుగా రక్షకుడిగా కాపరిగా విమోచకుడిగా ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానించు. ప్రార్థన చేసుకుందాం. మహాపరుశురోతన్ రేసిన కృప మేడ, ఇవాళ నాతో మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు. వినగల చెవి గ్రహించగల మనసును దయచేసి మీ కొరకైన బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ నన్ను జీవింపచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. Amen.